వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ వైసీపీ వార్డు సభ్యుడు లక్ష్మీనారాయణ కార్యాలయం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కొత్తపల్లిలో నీరు రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు పంచాయతీలో అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని వార్డు మెంబర్ లక్ష్మీనారాయణను నిలదీశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పొద్దుటూరు వైసీపీ ఎంపీపీ శేఖర్ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మహిళలకు బయటికి పంపడంతో వివాదం సద్గుమరిగింది. వైసీపీ నాయకులు తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పేరేమో నరసింహారావు, ఏమో పేరు పోయినప్పుడు నుండి మాకు జవాబు చెప్పాడు. ఏమన్నా చెప్తే మీరు కొట్లాటకు వచ్చినారా, సమస్యలు అడగనికి వచ్చినారా అంటే అన్నాడు. ఎక్కువ మాట్లాడితే పోలీసు వాళ్ళకి పిల్లంపినాడు. ఇంకా ఏమన్నా వాళ్ళ మనుషుల్ని ఫోన్ చేసి పిల్లంపి మీకు మేము 2000 మందికి దింపుతాం, కాలర్లు పట్టుకుంటాం అంటే అన్నారు. మాకు ఎవరు చెప్తే పోలే, మా కడుపు కాలింది, మేము పోయినా మాకు నీళ్లు రావు, పందులు చచ్చిపోతే ఎత్తియ్యారు, కరెంటు బిల్లులు వాంచుతారు. ఏమన్నా అంటే ఆడ రాచమల్లు దగ్గర మాట్లాడండి, రాచమల్లు దగ్గర ఏం మాట్లాడతాం మేము, ఏం సమస్య ఇంత వరకు రాచమల్లు వాకిలి కాడికి రాలే, గడప గడప అంటారు, ఎక్కడో తిప్పుతాడు, ఇక్కడికి వచ్చే కదా సార్ మేము చెప్పుకుంటే ఆయన. ఏమన్నా చేసేటోళ్ళు ఉంటే కనుక వాళ్ళకు చేయనియరు, మాకేమో సమస్య ఉండి చేస్తాంలే అని ముందుకు వచ్చిన వాళ్ళకు చేయనియరు. మేము పోతే ఏం మీ కదా, మేము 2000 మందికి పంచాయత్ ఆఫీస్ కాడికి దింపుతాము, వాళ్ళ కాలర్లు పట్టుకుంటాం, వీళ్ళ కాలర్లు పట్టుకుంటాం అంటారు. మేము కొట్లాటకు పోయినామా, రాజకీయానికి పోయినామా సార్, ఇళ్ళకు మా సమస్య ఏదో మా కడుపు కాలి మేము అడగని పోయినా, ఏదో పనికి పోతే తెచ్చుకొని తినాలా లేకుంటే ఇంత ఇబ్బందులు పెడతా ఎట్లా సార్ మాకు ఇల్లు పోయి ఎట్లంటే ఏం మీ కదా అని మింది మింది వస్తారు సార్ మొగళ్ళు. మా బాధలతో మేము నీళ్లకు వచ్చినాము, మేము కొట్లాటకు రాలే, మేము అయిపోతే కొట్లాడడం రాంలే, మేము నీళ్లకి పోయి అడిగినాము. నువ్వు చూస్తురా పైప్ లైన్ ఎక్కడ పోయిందో, అది రాండి అని మేము చేయబట్టి రాండి అని అడిగితే నీళ్లు కొని కూర్చొని సీట్ల నుంచి లేచి రాడు. నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు మా కాడోళ్ళకి ఆడంటే ఆడ దొబ్బుతే ఏమని అప్పటికి, ఇంకా మేము చేయి చేసుకోలేము వానికి, వాని మర్యాదతో వానికి చేయి చేసుకోలేము మేము. ఎందుకు 3 నెలలు అవుతుంది మాకు నీళ్లు రాక, కావాలంటే మీరు వచ్చి మా ఇళ్ళలో చూడండి, లైన్ పెద్ద లైన్ తీస్తామంటే లైన్ తీయని ఏమో, మోటార్లు చెడగొట్టేది, వాళ్ళు తుంచి ఇచ్చేది ఏం రోజు, ఇది ఎవరైనా ఏమన్నా ఎన్ని రోజులు మేము పడి ఉండాలో మీరే చెప్పండి, ఎవరో సార్ మాకు న్యాయం కావాలా, న్యాయం చెయ్యండి మాకు, మాకు నీళ్లు కావాలా. అంతే మేము వచ్చినాము, నేర్పించి పంపినాడంటే ఎందుకు నేర్పించి పంపుతాడు మాకు, మాకు నీళ్లు రాకపోతే ఆయన పంచాయత్ ఆఫీస్ కారికి పోయి అడుగుతా, ఆయన పోయి అడుగు అంటాడు, ఆయన పోయి అడిగితే ఆడికి పంచాయత్ ఆఫీస్ కారికి రాండి అంటాడు.